షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తోంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం మాత్రం చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమైతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది పలు చోట్ల సో పంజాగుట్టలో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు అక్కడ నుంచి మరింత సమాచారం అందిస్తారు ప్రవీణ్ ఏ విధంగా ఉంది పంజాగుట్టలో పరిస్థితి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వాహనదారులు ఏం చెప్తున్నారు జిహెచ్ఎంసీ బృందాలు ఏం చెప్తున్నాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దాదాపు 2 గంటల తర్వాత ట్రాఫిక్ అంతా కొంత ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చింది అని చెప్పాలి ఎందుకంటే పంజాగుట్ట అమీర్పేట్ తో పాటు బేగంపేట్ కావచ్చు ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాయదుర్గం గచ్చిబౌలిలు కూడా భారీ స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా జామ్ కావడంతో ప్రస్తుతం అయితే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు పంజాగుట్ట ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ అంతా కూడా కొంత క్లియర్ అయిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది ఇక ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల నుంచి జలమంతా కూడా రోడ్డుపైకి రావడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో వాటన్నిటినీ కూడా వాటర్ అంతా కూడా మూవ్ చేస్తూ ఉన్నారు మరొక 2-3 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే మాత్రం ఆ చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది మరోవైపు హైదరాబాద్లో చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు ముఖ్యంగా రోడ్లపైకి భారీ స్థాయిలో వరద నీరంతా చేరడం వల్ల వాహనాలు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్లో దాదాపు 50 ప్రదేశాల్లో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవడంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో చర్యలకు పూలుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది ప్రస్తుతానికైతే మాత్రం ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు క్లియర్ అయిందని చెప్పాలి మరొక 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు కూడా మనం చూడొచ్చు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు రోడ్డుపై వాటర్ లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారనేది కూడా మనకు తెలుస్తుంది గంట క్రితం మనం చూస్తే ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండింది భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం క్లియర్ చేయడానికే గంటల సమయం పట్టింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది మరోవైపు ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలపైన ఇప్పటికే అధికారులు కూడా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా సాయంత్రం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా 7 గంటల వరకు కూడా భారీ స్థాయిలో వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సాయంకాలం ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే వారికి ఇబ్బందికరంగా ఉండొద్దంటూ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు విద్యార్థులందరికీ కూడా సెలవులు ప్రకటించారు 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సమస్య కానీ లేకుంటే రోడ్లపైన భారీ వర్షం నీరున్నా లేదా లోటత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ఉన్నా ఆ సమయాల్లో ఖచ్చితంగా సమాచారం అందించినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒకవైపు అధికారులు చెప్తున్నారు కానీ కొన్ని ప్రదేశాల్లో జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది రోడ్లపై ఉన్నటువంటి వాటర్ను వాటన్నిటిని మూవ్ చేయలేకపో అట్లే వదిలేయడం వల్ల భారీ స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవుతుంది పోలీసులు వెంటనే ఆ ఫోటోలను ఆ కంట్రోల్ రూమ్కు పంపిస్తున్నారు తర్వాత వాళ్ళు వచ్చి క్లియర్ చేయడానికి గంటల సమయం పడుతుంది కాబట్టి అలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా వాహనదారులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా హైదరాబాదు శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా వనస్థలిపురం తర్వాత నాగోలు కావచ్చు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడు జరగ 2 రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మూవ్ చేయడం కానీ లేదా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ప్రియాంక రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్